విశాఖపట్నం లంకెలపాలెం కూడలిలో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నాయకులు స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధి చెందాలని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు, విశాఖపట్నం పరిపాలనలో రాజధాని మద్దతుగా ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు శనివారం రాత్రి ఆంజనేయ స్వామి వారికి 101 కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కు చెల్లించుకున్నారు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానుల ముద్దు అంటూ టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి, విశాఖ యువజన విభాగ అధ్యక్షుడు ఇరువురు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జేయంగా ప్రతిపాదించిన పరిపాలన వికేంద్రీకరణ విధానాల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లా వెనుకబాటుతనం పోగొట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా ప్రకటిస్తే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని విమర్శించారు. ఈ కార్యక్రమంలోని విశాఖ పార్లమెంటు కమిటీ సభ్యులు నదియా, వైసీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఎంతో ఘనంగా ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ఆ స్వామివారిని పూజిస్తుంటారు. మరి ఆ స్వామివారిని కూడా కోరుకున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించండి తండ్రి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలకి ఆయన చేదోడు వాదాడుగా ఉండేటట్టు విధంగా మీరు అందుకు మీరు ఆయన మంచి బుద్ధి ప్రసాదించండి తండ్రి అని చెప్పి మరి కోరుకోవడం జరిగింది. ఈ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి మీరు చూసినప్పటికీ కూడా వాళ్ళు నేను నిన్న కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి పేరులోనే గన్ను ఉంది. ఒక్కసారి బుల్లెట్ ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి రాదు. ఖచ్చితంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఆయన అమలు పరుస్తారు. ఈ ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ద్వారా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భవిష్యత్తు మారుతుంది, వారి జీవన శైలి మెరుగుపడుతుందని చెప్పి మేమైతే ఆశిస్తూ మరి ఇవాళ స్వామివారికి ప్రార్థన చేస్తూ మరి 101 టెంకాయలు కూడా ఇవాళ ఇక్కడ కొట్టడం జరిగింది. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించాలి అని చెప్పి మరి గత 15 రోజులుగా మరి ఈ జిల్లాలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి అభివృద్ధి అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా జరగాలి, అన్ని జిల్లాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అని గొప్ప నిర్ణయం తీసుకుంటే మరి ఆ రోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడి మన ప్రాంతాలు బాగుపడతాయి, మన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 151 ఎమ్మెల్యేలతో పాటు మరొక టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కానివ్వండి.